నాలుగు వందల ఐదు కోట్లతో ప్రధానికి కొత్త ఇల్లు బహిరంగ సభను పరిశీలించిన మంత్రులు హెట్టకెలకు ట్యాంక్ బండ్ పై క్రేన్ల ఏర్పాటు నల్గొండలో ముప్పై రెండు క్వింటాల పీడిఎస్ స్వాధీనం తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు అరెస్ట్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా ఇండో అమెరికాను నామినేట్ చేసిన బైడెన్ ఐపీఓ యోచనలో ఎయిర్ ఇండియా ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ టూ భారత్ ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే భారతీయులు యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో వాడుతున్నట్లుగా తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది ముఖ్యంగా అజిత్ అన్నిటికంటే ఎక్కువగా వాడుతున్నారట లాన్సెట్ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి ఈ నివేదిక ప్రకారం కోవిడ్ సమయంలో అంతకుముందు నుంచి కూడా భారతీయులు అధికంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అందులో చాలా వరకు కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆమోదం లేనివే ఉన్నాయి దీనిపై తక్షణమే కేంద్రం స్పందించి ఖచ్చితమైన విధానం రూపొందించాలని సంస్కరణలు తీసుకురావాలని లాన్సెట్ సూచించింది న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివసించేందుకు ఓ కొత్త భవన సముదాయం సిద్ధం కానుంది రాష్ట్రపతి భవన్ కు సమీపంలో సౌత్ బ్లాక్ వెనుపవైపు ఈ భవనాన్ని రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల మూడు చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు ఇందులో ప్రధాని నివాసాన్ని ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టనున్నారు పాటు ప్రధాని కాన్వే వెళ్లేందుకు భూగర్భంలో ఒక సొరంగం కూడా నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది రెండేళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులో ప్రధానికి కార్యాలయం ఇండోర్ క్రీడల సదుపాయం సిబ్బందికి క్వాటర్సు ఎస్పీజీ ఆఫీస్ సేవా సదన్ భద్రతా కార్యాలయం ఉండనున్నాయి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్యవతి రాథోడ్లు నగర ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో మేయర్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్క్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో పర్యటించారు హైదరాబాద్లో పదిహేడవ తేదీన పీపుల్స్ ప్లాజా నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకుని అక్కడ నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రులు ఈ సందర్భంగా వెల్లడించారు ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనాల వివాదానికి తెరపడింది ఎట్టకేలకు గణేష్ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్పై జీహెచ్ఎంసీ క్రేన్లను ఏర్పాటు చేస్తోంది మొత్తం పది క్రేన్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్ వైపు కూడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు కాగా ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా బీజేపీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన చేస్తున్న విషయం తెలిసిందే ఆత్మకూరు వాహనంలో తరలిస్తున్న ముప్పై రెండు క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ మధు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేస్తుండగా గూడ్స్ వాహనంలో తుర్కపల్లి మండలం దయ్యమండ గ్రామానికి చెందిన వాంకుతోడు మహేష్ ముప్పై రెండు క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని మోత్కూర్ నుంచి రాయగిరి వైపు తరలిస్తుండగా పట్టుకున్నారు సీజ్ చేసి బియ్యం తరలిస్తున్న మహేష్పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు మండలంలోని కొరిటికల్ బిక్కేరువాగులో నుంచి అనుమతులు లేకుండా పల్లెపాహాడ్ గ్రామానికి చెందిన ఇందూర్ నరేష్ ట్రాక్టర్తో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మంగళవారం పట్టుకుని కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఏపీ తెలంగాణలలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి కోస్తాంధ్రతో పాటు కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముంది గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్కు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది బుధవారం ఉదయం రాజ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రూరల్ పీఎస్ కు తీసుకువెళ్లారు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాక కోర్టులో హాజరుపరిచారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులు చేశారు అయితే వైసీపీ నేతల బదులు అరవై మంది టీడీపీ నేతలు కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారు దీనిలో భాగంగా ఇవాళ రాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే నూట ముప్పై మందికి పైగా భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరో భారత సంతతికి చెందిన మరో కీలక పదవికి నామినేట్ చేశారు ఇండో అమెరికన్ అటార్నీ అరుణ్ సుబ్రహ్మణ్యన్ ను న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకి జడ్జిగా నామినేట్ చేశారు వైట్ హౌస్ ఇప్పటికే అరుణ్ నామినేషన్కు సెనెట్ ఆమోదం కోసం పంపించింది ఒకవేళ సెనెట్ ఆమోదిస్తే న్యూయార్క్ దక్షిణ జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టే తొలి దక్షిణాసియా భారతీయ అమెరికన్గా అరుణ్ రికార్డుకెక్కుతారు ఆయన నామినేషన్పై నేషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలియజేసింది అటు భారతీయ అమెరికన్లు కూడా అరుణ్ కీలక పదవికి నామినేట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎయిర్ ఇండియాను మరింత విస్తరించేందుకు టాటా గ్రూప్ సిద్ధమవుతోంది ఇందుకోసం సుమారు నాలుగు వందల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని అంచనా ఈ మొత్తాన్ని రుణాలు ఈక్విటీ ద్వారా సమీకరించాలని భావిస్తోంది రుణ సాయం కోసం ఇప్పటికే కొన్ని బ్యాంకులతో ప్రాథమిక చర్చలు జరిపినట్లుగా సమాచారం మార్కెట్ పరిస్థితులు కుదుటపడిన తర్వాత పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ఈక్విటీ నిధులపై దృష్టి పెట్టాలని భావిస్తోంది అయితే అధికారికంగా మాత్రం టాటా గ్రూప్ ఈ వార్తలపై నోరుమెదటం లేదు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా రెండు వందల కొత్త విమానాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది భారత్పై ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది భారత్ నిర్దేశించిన నూట డెబ్బై నాలుగు పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక బ్యాట్మెన్స్ అలవోకగా ఛేదించారు పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై నాలుగు పరుగులు చేసింది ఆసియా కప్ సూపర్ ఫోర్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి భారత్ నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ఒక బాల్ మిగిలి ఉండగానే శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించింది ఆర్ డై మ్యాచ్లో రోహిత్ సేన ఓటం చవిచూసింది భారత్ బ్యాటింగ్ రోహిత్ శర్మ డెబ్బై రెండు పరుగులు సూర్యకుమార్ ముప్పై నాలుగు హార్దిక్ పాండ్యా పదిహేడు రిషబ్ పంత్ పదిహేడు పరుగులు చేసి అవుట్ అయ్యారు అశ్విన్ పదిహేను హర్షదీప్ సింగ్ ఒక పరుగు చేసి నాట్అవుట్ గా నిలిచారు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి వైఐటీవీ